ఏ ఫంక్షన్ గురించి, ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ల గురించి, వీడి గురించి మాట్లాడటంలో డిపెండ్ ఫస్ట్ టైం 30 ఏళ్ళ క్రితం నేను చేసిన మొదటి సినిమా గురించి ఈరోజు మాట్లాడటానికి కొత్తగా ఉంది. సినిమా గురించి తర్వాత మాట్లాడతాను, ఉత్తేజ మాట్లాడేశాడు మొత్తం సినిమా గురించి. ఈ సినిమాతో నా ప్రయాణం గురించి రెండు ముక్కలు మాత్రం మాట్లాడాలి. 31 ఇయర్స్ బ్యాక్, పెద్ద వంశీ గారు నా ఫేవరెట్ డైరెక్టర్, నన్ను హీరోయిన్ చేస్తానని కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ దాంట్లో ఫస్ట్ నన్ను బుక్ చేసుకున్నారు వంశీ గారు. ఆ రోజు నేను ఎంత నా ఆనందానికి అవతలే అప్పుడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. వరలోంచి తీసిన కత్తిలో ఉండేవాడిని, కరాటేలు గిరాటాలు అన్నీ నేర్చుకుని, పైగా రావటం రావటం, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర హీరో అవటం. ఆ సినిమా గురించి 6 నెలలు కృష్ణ గారి లాగా గెటప్ వేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, ఇంకా ఆయన వెనకాలే తిరుగుతుండేవాడిని వంశీ గారు వెనకాలే. సరిగ్గా 2 రోజుల్లో అవుట్డోర్ బయలుదేరాలి రాజులు అనగానే నన్ను తీసేసి నరేషన్ పెట్టారు. నేను ఆ డిప్రెషన్లో ఉన్నా. ఆ డిప్రెషన్లో ఉండగా ఈవీవీ సత్యనారాయణ గారు నా పక్క దగ్గర రూమ్, అక్కడ కోడంబాపం దగ్గర దగ్గరలో రూమ్, ఆయన వచ్చి ఎంబీ రఘు గారని, అప్పటికే చాలా ఫేమస్ నెంబర్ 1 కెమెరామ్యాన్ మా గురువు, ఆయన కళ్ళు అనే సినిమా తీస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళన్నారు. సార్, 6 నెలల క్రితం ఫిక్స్ అయిన సినిమాలోనే వాళ్ళు తీసేశారు, మళ్ళీ ఈ సినిమాకి నేను వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి సాధించేది ఏమి ఉండదేమో అనుకున్నా. కాదు, నువ్వు వెళ్ళు, నీ డాన్స్ నాకు ఇచ్చావు కదా వీడియో, అది ఆయన చూపించని వెళ్ళు అన్నారు. తీరా తెలిసింది ఏంటంటే, నేను కళ్ళు అంటే ఈ కళ్ళు అనుకోలే, గొల్లపూడి మాత్రం గారు కళ్ళు అనుకోలే, అదే కళ్ళని కొమ్మూరి శాస్త్రి గారు ఎవరు రాసేవారు నవలు వచ్చేది, నేను ఆ కళ్ళు ఏమో అని చెప్పి, ఓహో మనం కరాటే గ్రేడ్ చేసి ఫిట్గా ఉన్నాం కదా, ఆ కళ్ళు డిటెక్టివ్ క్యారెక్టర్ ఏమో అనుకుని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఎక్కడండి, మేము ఇదంతా మద్రాసులో జరిగింది. ఇంటర్వ్యూ వచ్చి హైదరాబాద్లో పెట్టారు ఈయన, నా దగ్గర డబ్బులు లేవు, హైదరాబాద్ రావాలి, తాకట్టు ఇంకా గుర్తు, మెల్లో గొలుసు, కోడంబాపం బ్రిడ్జ్ కింద పవన్ బ్రోకర్స్ ఉండేవారు, వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. అదే ఫ్లైట్లో రఘు గారు కూడా ఉన్నారు. దిగాక చెప్పాను ఇంటర్వ్యూకి వచ్చాను సార్ అని, ఇక్కడే మన అశోక్ హోటల్ దగ్గరలోనే కానుగన్ రవేని వాడి అపార్ట్మెంట్లో ఇంటర్వ్యూ. విచిత్రం ఏంటంటే, ఏ కళ్ళు అయితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 83లో నేను సాధన చేసి నాతో పాటు రాజేశ్వరి గారు ఈ పక్కన నా పక్కన ఉన్నారు, ఆవిడ నా పక్కన హీరోయిన్గా చేసింది ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా, మేమిద్దరం బెస్ట్ అనమాట, కళ్ళు అనగానే గొల్లపూడి మద్రగారు కళ్ళు అనగానే ఇన్స్టిట్యూట్లో మేమిద్దరం చేసేవాళ్ళం. అదే ఇక్కడ రిహార్సల్స్ హీరో చూస్తే ఈ కళ్ళు అనుకున్నాం, మేము ఇద్దరు అనుకున్నాం. విచిత్రం ఏంటంటే, చాలామంది అబ్బాయిలు వచ్చారు, చాలామంది అమ్మాయిలు వచ్చారు, ఈవీవి సత్యనారాయణ గారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పంపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, తెలియకుండా మా ఇద్దరిని పంపించారు లోపలికి, నన్ను రాజేశ్వరిని. అప్పుడు దాకా పాత్రుడని విజయవాడలో ఒక అతను అనుకున్నారు మా గురుగారు, హీరో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఆల్రెడీ ఫిక్స్డ్, మిగతా క్యారెక్టర్లతో పాటు అయ్యే ఉన్నాయి. ఆ రోజు నేను రాజేశ్వరి గారు క్లైమాక్స్ సీన్ చేశాను, వితిన్ 5 మినిట్స్ తెలిసిపోయింది నేను హీరోని. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావంటే, నేను ఎక్కడ ఉంటే నువ్వు ఇక్కడ వద్దు, నాతో పాటు అశోక్ హోటల్ వచ్చి నాయన రూమ్లోనే నన్ను పెట్టుకుని అక్కడి నుంచి కొన్నాళ్ళు పోయాక వైజాగ్ తీసుకెళ్ళారు. ఆ వైజాగ్లో సత్యానంద్ గారు, ఈరోజు ఎవరైతే స్టార్ మేకర్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మా అబ్బాయి వరకు ఎంతోమంది ఆర్టిస్టులు చేసిన ఆయన మాకు ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు 30 ఇయర్స్ క్రితం. ఆయన ట్రైనింగ్లోనే జగదాంబ జంక్షన్లో ఫస్ట్ టైం మేమంతా ముష్టికెటప్పులు, చిరిగిపోయిన బట్టలతోనూ మేము అడుక్కుంటుంటే వీళ్ళు దూరం నుంచి షూట్ చేసేవారు, మాకు డబ్బులు వేసేవారు. న్యాచురల్గా నేను డబ్బులన్నీ తీసుకొచ్చి పెద్ద వాళ్ళకి ఇస్తారు కదా, మేము కూడా డబ్బులన్నీ పోజేసుకొచ్చి మా గురు కమ్మీ రఘు గారికి ఇచ్చేవాళ్ళం సాయంత్రం ఏడాడికి. నాకు తెలిసి చాలా సంవత్సరాలు ఆ డబ్బులు దాచుకున్నారు, ఆయన పర్సులో ఉండేది నాకు తెలిసి 1 రూపాయి ఎంతో మాత్రం ఆయన పర్సులో ఉండేది. ఇంకా ఒక చిన్నపిల్లడు చాలా హడావుడి చేసాడు, వాడు ఉత్తేజ్ మా భిక్షతో వచ్చాడు, చాలా చిన్నడు. ఈ సినిమా తిరుగుతుంటే వెనకాల తిరుగుతుంటాడు, 2-3 చోట్ల కనిపిస్తుంటాడు కూడా బీచ్లోను, అమ్మాయిలతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటాడు. ఈవీవి సత్యనారాయణ ఈ సినిమా గ్రాఫ్ రావడానికి నన్ను పంపించడానికి, ఈవీవి సత్యనారాయణ ఎక్కడున్నా కూడా ఈవీవి గారికి నేను రుణపడి ఉంటాను. అలాగే 30 ఇయర్స్ దాటిపోతుంది, చాలామంది ఆర్టిస్టులు ఉన్నాం, కొంతమంది మా గుండు కానీ కళ్ళు చిదంబరం కానీ కొంతమంది లేరు, మా పెద్ద అయినా ఆయన గురించి ఈ క్షణంలో ఒక మాట చెప్పాలి. మా 5 గురు గుడ్డోళ్ళోనూ భాస్కర్ గారు పెద్ద ఆయన, ఆయన మంచితనం గురించి మాత్రం ఈ క్షణంలో డెఫినెట్గా నేను మాట్లాడాలి.
ఆయన రైల్వేలో జాబ్ చేసేవారు, వైజాగ్ రైల్వేలో. చాలా పెద్ద పోస్ట్ ఆయన, చాలా పెద్ద పోస్ట్. వాళ్ళ అమ్మాయిని సైడ్ ఎక్కించడానికి అదే ప్లాట్ఫామ్ మీద నెంబర్ వన్ పోస్ట్లో ఉండే ఆయన, వాళ్ళ అమ్మాయిని సైన్ ఎక్కించాలంటే ఆయన ప్లాట్ఫామ్ టికెట్ తీసుకెళ్ళేవాడు. అంతకన్నా మంచి ఈ రోజులో ఉంటాడు. ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఆయన ఉద్యోగం చేసేవాడు, అదే ప్లాట్ఫామ్ మీద అమ్మాయిని డ్రాప్ చేయడం ప్లాట్ఫామ్ టికెట్ తీసుకునేవాడు. అలాంటి పెద్దవాళ్ళందరితోనూ నటించిన భాగ్యం ఎంవీరావు గారి ద్వారా కలిగింది. దీంట్లో మా అన్నయ్య చిరంజీవి గారు డబ్బింగ్ చేయటం, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు క్యారెక్టర్ వేయటం, మా డాడీ సిరివెల్ల సీతారామ శాస్త్రి ఆయన నాకు పాట పాడటం, తెల్లారిందో లేవండి అని పాట పాడటం, ఆయనే పాటలన్నీ రాయటం. మహామహులు వర్క్ చేశారు గొల్లపూడి మారుతిరావు గారు, నవల్ ఫేమస్ నవల్ ఇది. ఇది రజనీకాంత్ గారితో తమిళ్లో కూడా తెద్దాం అనుకున్నారు. నాయుడు గారి దగ్గర, మా నాయుడు గారి దగ్గర ఉండే రైట్స్తో అక్కడి నుంచి రఘుగారు తీసుకొచ్చారు ఈ సినిమా. ఈ 30 ఏళ్ళ క్రితం ఈ సినిమా ఈరోజు మళ్ళీ జనాల మధ్యకి రాబోతుంది. 2 రోజుల్లో అప్పుడు చూడని వాళ్ళంతా, ఈ సినిమా తర్వాత పుట్టిన వాళ్ళందరూ, ఈ సినిమా అప్పుడు పుట్టిన వాళ్ళకి 30 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళందరూ ఈ సినిమా చూస్తారని, ఈ సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా చేయటం అంటే నా అదృష్టం. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు నేను ఒక మామూలు ఒక ఆర్టిస్ట్ని, ఈ సినిమా పునాది నాకు 455 సినిమాలు చేశాను. నాకు ఎంతో గర్వం ఉంది ఈ సినిమాతో నేను పరిచయం. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.